జనరల్ నాలెడ్జ్ లో మన విజ్ఞానాన్ని మరింత పెంచేందుకు టీసాట్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పలు అంశాలపై మనకున్న తెలివితేటల్ని పరీక్షించుకోవడం, తెలియని అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఈ కార్యక్రమం రూపకల్పన చేసింది. ఈ ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటున్నారా? మీ విజ్ఞానాన్ని మా ద్వారా ప్రపంచానికి పంచాలనుకుంటున్నారా? అయితే మీ ప్రశ్నలు మరియు ఆప్షన్స్ మా టీసాట్ ఛానల్పై నేరుగా సందించండి లేదా ఈమెయిల్కు పంపించగలరు. మొదటి ప్రశ్న రాజధానులపై. బాకు ఏ దేశ రాజధాని? ఆప్షన్ ఏ అర్జెంటీనా, ఆప్షన్ బి ఆర్మేనియా, ఆప్షన్ సి అల్బేనియా, ఆప్షన్ డి అజర్బైజాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అజర్బైజాన్. అజర్బైజాన్ అధికార నామం రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్. దక్షిణ కాకసన్ ప్రాంతంలోని అతిపెద్ద దేశం, అత్యధిక జనాభా గల దేశం. 1918లో అజర్బైజాన్ రిపబ్లిక్ స్వతంత్రం ప్రకటించి మొదటి ముస్లిం ఆధిక్యత కలిగిన లౌకిక రాజ్యంగా అవతరించింది. ఒపేరాలు, థియేటర్లు, ఆధునిక విశ్వవిద్యాలయాలు ఉన్న ముస్లిం దేశాలలో అజర్బైజాన్ ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఈజిప్ట్ ఉంది. 1920లో అజర్బైజాన్ సోవియట్ యూనియన్లో విలీనం చేయబడింది. సోవియట్ యూనియన్ పతనం కావడానికి ముందు అజర్బైజాన్ 1991 ఆగస్టు 31న స్వతంత్రం ప్రకటించింది. రెండవ ప్రశ్న మన జాతీయ చిహ్నంపై. అశోక చక్రంలో గుర్రం ఏ వైపున ఉంటుంది? ఆప్షన్ ఏ కుడివైపు, ఆప్షన్ బి ఎడమవైపు, ఆప్షన్ సి తూర్పు వైపు, ఆప్షన్ డి దక్షిణం వైపు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎడమవైపు. అశోక చక్రంలో గుర్రం ఎడమవైపున ఉంటుంది. అశోక చక్రం ధర్మచక్రం, ఇందులో 24 ఆకులు గలవు. ఈ చక్రం గురించి మౌర్య సామ్రాజ్యంలో అనేక కథనాలున్నాయి. అశోక చక్రవర్తి పరిపాలనా కాలంలో తన రాజధాని యగు సారనాథ్లోని అశోక స్తంభం యందు ఉపయోగించాడు. నవీన కాలంలో ఈ అశోక చక్రం మన జాతీయ పతాకంలో చోటు చేసుకున్నది. దీనిని 1947 జూలై 22న పొందుపరచారు. ఈ అశోక చక్రం తెల్లని బ్యాక్గ్రౌండ్ లో నీలి ఊదారంగులో ఉంటుంది. మూడవ ప్రశ్న మానవ శరీరంకు సంబంధించి. మనిషిలో సుమారు 8000 జన్యువులు ఉంటాయి. ఆప్షన్ ఏ 90000 జీన్స్, ఆప్షన్ బి 30000 జీన్స్, ఆప్షన్ సి 65000 జీన్స్, ఆప్షన్ డి 95000 జీన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 30000 జీన్స్. డిఎన్ఏ మానవ జీవనానికి అవసరమైన ప్రోటీన్ల ఉత్పత్తిని చేస్తుంది. మనిషిలో సుమారు 30000 జీన్స్ ఉంటాయి. ఇవి 23 గ్రూపులుగా ఏర్పడతాయి. వీటినే క్రోమోజోమ్స్ అంటారు. ప్రతి కణం కేంద్రకంలో ఈ క్రోమోజోమ్స్ ఉంటాయి. మానవ జీనోమ్ 310 డిఎన్ఏ సబ్ యూనిట్లతో తయారై ఉంటుంది. అడినన్, సైటోసిన్, గ్వానైన్, థైమిన్ అనే బిల్డింగ్ బ్లాక్స్ వివిధ జతల్లో కూడడం ద్వారా డిఎన్ఏ నిర్మితిని ఏర్పరుస్తాయి. నాలుగవ ప్రశ్న ఫోటోగ్రఫీపై. త్రిమితీయ ఫోటోగ్రఫీ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ లేజర్, ఆప్షన్ బి హోలోగ్రఫీ, ఆప్షన్ సి స్పెక్ట్రోగ్రఫీ, ఆప్షన్ డి సోనోగ్రఫీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హోలోగ్రఫీ. హోలోగ్రఫీ అనేది హోలోగ్రాములు తయారు చేసే విజ్ఞాన శాస్త్రం. హోలోగ్రామ్ అనేది ఒక లెన్స్ చేత రూపొందించబడిన ఒక చిత్రం మరియు కాంతి క్షేత్రం యొక్క సాంకేతిక ధ్వనిముద్రణ. హోలోగ్రఫీ త్రిమితీయ చిత్రాలను ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. దీని సహాయంతో అద్దాలు లేకుండా చూడవచ్చు. హోలోగ్రఫీలోని లేజర్ కాంతి సహాయంతో హోలోగ్రామ్ను చూడడానికి ఉపయోగిస్తారు. హోలోగ్రఫీ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ పొరలున్న కాంతికి లేజర్ కాంతికి మధ్య అనుసంధానం చేసుకుని నమూనాలను సంగ్రహిస్తుంది. ఐదవ ప్రశ్న గ్రంథాలపై. ఇండికా అను గ్రంథంను రచించిన వారెవరు? ఆప్షన్ ఏ అలెగ్జాండర్, ఆప్షన్ బి కౌటిల్య, ఆప్షన్ సి ఆర్యభట్ట, ఆప్షన్ డి మెగస్తనీసు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మెగస్తనీసు.
మెగస్తనీసు ప్రాచీన గ్రీకు యాత్రికుడు, సందర్శకుడు. ఆసియా మైనర్ ప్రాంతంలో జన్మించిన మెగస్తనీసును సెల్యూకస్ గ్రీకు రాయబారిగా పాటలీపుత్రంలోని శాండ్రోకొట్టస్ ఆస్థానానికి పంపాడు. మెగస్తనీసు రాయబారిగా పనిచేసిన కాలం ఖచ్చితంగా తెలియదు, కానీ చరిత్రకారులు చంద్రగుప్తుని మరణ సంవత్సరమైన క్రీస్తు పూర్వం 288 ముందు అని మాత్రం నిర్ణయించారు. ఇతడు ప్రఖ్యాత చారిత్రక గ్రంథమైన ఇండికా అను గ్రంథంను రచించాడు. ఆరవ ప్రశ్న వర్ణలోప దృష్టిపై. వర్ణాంధత్వం ఉన్నవారు ఏ రంగును గుర్తుపట్టలేరు? ఆప్షన్ ఏ నీలం, ఆప్షన్ బి ఆకుపచ్చ, ఆప్షన్ సి ఎరుపు, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. వర్ణాంధత్వం లేదా కలర్ బ్లైండ్నెస్ గల వ్యక్తులు సాధారణంగా నీలం, ఆకుపచ్చ మరియు ఎరుపు రంగుల మధ్య తేడాను గమనించలేరు. రంగు లోపాన్ని బట్టి చాలామంది వ్యక్తులలో వర్ణాంధత్వం ఉన్నట్లు నిర్ధారిస్తారు. ఎవరైనా మూడు ప్రధాన రంగులలో ఒకదాన్ని బాగా చూడలేనప్పుడు ఇది సంభవిస్తుంది. మీకు రంగులోపం ఉందో లేదో నిర్ధారించుకోవడానికి కంటి వైద్యుని ద్వారా ఇషిహారా అనే రంగు పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. ఏడవ ప్రశ్న జంతువులపై. 7th క్వశ్చన్ ఆన్ యర్ స్క్రీన్. జాతీయ వారసత్వ జంతువు ఏది? ఆప్షన్ ఏ పులి, ఆప్షన్ బి మేక, ఆప్షన్ సి ఏనుగు, ఆప్షన్ డి సింహం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏనుగు. జాతీయ వారసత్వ జంతువు గజరాజు. జాతీయ వారసత్వ జంతువుగా గజరాజును ఎంపిక చేశారు. అంతరించిపోతున్న గజరాజుల పరిరక్షణకు కేంద్రం ఏర్పాటు చేసిన నేషనల్ ఎలిఫెంట్ కన్జర్వేషన్ అథారిటీ 12 సభ్యులతో కూడిన కమిటీ చేసిన ప్రతిపాదనలకు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. కొన్ని తరాలుగా వస్తున్న మన సంస్కృతిలో గజరాజులు ఒక భాగం కనుక పులులను సంరక్షించినట్టుగానే వీటిని కూడా రక్షించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆసియా ఖండంలో ఉన్న గజరాజుల్లో 60% ఏనుగులు భారత్ లో ఉన్నాయి. ఒక్క మన దేశంలోనే 25,000 ఏనుగులు ఉండగా వీటిలో 3,500 ఏనుగులు బందీలుగా ఉన్నాయి. 8వ ప్రశ్న మానవుని జీర్ణ వ్యవస్థపై. జీర్ణ రసాలలో ఏ ఆమ్లం ఉంటుంది? ఆప్షన్ ఏ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ బి లాక్టిక్ ఆమ్లం, ఆప్షన్ సి ఎమినో ఆమ్లం, ఆప్షన్ డి అసిటిక్ ఆమ్లం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. జీర్ణాశయంలోని జఠర గ్రంథులు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ జఠర రసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక్కోసారి ఇది అధికంగా తయారవుతుంది. ఇలా అధిక ఉత్పత్తి కావడాన్నే అసిడిటీ అంటారు. అతి సులువైన ప్రశ్న 9వ ప్రశ్న మీ స్క్రీన్పై. దాద్రానగర్ హవేలీ యొక్క రాజధాని ఏది? ఆప్షన్ ఏ ఈటానగర్, ఆప్షన్ బి అగర్తల, ఆప్షన్ సి సిల్వాసా, ఆప్షన్ డి బరూచ్. Your time starts now. The correct answer is option C, Silvassa. సిల్వస్స పశ్చిమ భారతదేశంలోని కేంద్రపాలిత భూభాగమైన దాద్రానగర్ హవేలీ, డామన్ డ్యూ రాష్ట్ర రాజధాని. దాద్రానగర్ హవేలీ జిల్లాలోని ఒక పట్టణం. ఈ నగరంలోని కర్మాగారాలు, పరిశ్రమలు ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయాన్ని అందిస్తున్నాయి. గిరిజన ప్రాంతంగా కాకుండా సిల్వస్స ఇప్పుడు పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రధాన పారిశ్రామిక సంస్థలు ఈ ప్రాంతంలో తయారీ స్థావరాలను ఏర్పాటు చేశాయి. గతంలో కేంద్ర భూభాగమైన దాద్రానగర్ హవేలీలలో పారిశ్రామిక పెట్టుబడులను పెంచడానికి భారత ప్రభుత్వం మంజూరు చేసిన ప్రారంభ పన్ను రహిత స్థితి ఈ ప్రాంతం పారిశ్రామిక వృద్ధికి దోహదపడింది. 10th క్వశ్చన్ ఆన్ యర్ స్క్రీన్. ఏ ఓడరేవును అరేబియా సముద్రపు రాణి అని అంటారు? ఆప్షన్ ఏ పారాదీప్, ఆప్షన్ బి కొచ్చిన్, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి ముంబై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కొచ్చిన్. కొచ్చిన్ ఓడరేవును అరేబియా సముద్రపు రాణి అని అంటారు. కొచ్చిన్ పశ్చిమ భారత తీర ప్రాంతాలలో ఉన్న ప్రధాన ఓడరేవు నగరాలలో ఒకటి. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలోని ఈ నగరం అరేబియా సముద్రం పక్కన ఉంది. అందువల్ల ఈ నగరాన్ని తరచుగా ఎర్నాకులం అని కూడా పిలుస్తారు. ఈ నగరం దక్షిణ భారతదేశంలోని పారిశ్రామిక మరియు వాణిజ్య రంగాలకి అనువైన ప్రదేశం. మీ సమాధానాలను మరియు మీ అభిప్రాయాలను
కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు టీసాట్ నుంచి ఎటువంటి కార్యక్రమాలను వీక్షించాలని అనుకుంటున్నారో ఈ క్రింది వాట్సాప్ నంబర్ ద్వారా మీ సందేశాలను పంచుకోగలరు. వాట్సాప్ నంబర్ 7337558051.